నిజాంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీపీ సిద్ధిరాములు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు చేస్తున్నారని దేశెట్టి సిద్ధిరాములు అన్నారు. అదేవిధంగా మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆదేశానుసారం అన్ని కుల వృత్తులు కూడా అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో నాయని బ్రాహ్మణులకు మరియు రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని, దీనిని మండలంలోని నాయని బ్రాహ్మణులు రజకులు దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి అందరి సమాజానికి అన్ని వర్గాలకు బడుగు బలహీన వర్గాలకు మరి అన్ని విధాలుగా మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని విధాలుగా మరి ఈరోజు సహకారం జరుగుతుంది. మరి గౌరవ ఎమ్మెల్యే పద్మనాభ దేవేంద్ర రెడ్డి గారి ఆదేశానుసారము మరి కుల సంఘాల వృత్తులు కొరక మరి అన్ని విధాలుగా ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనేటువంటి గౌరవ ఎమ్మెల్యే పద్మనాభ దేవేంద్ర రెడ్డి గారు తెలియ జరిగింది. దీనికిగాను నాయి బ్రాహ్మణులు మరియు రజకులు మరి వారికి ఉచిత కరెంటును 250 యూనిట్ల వరకు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడం జరిగింది. కావున దీనిని నాయ బ్రాహ్మణులు మరియు రజకులు అందరూ ఉపయోగించవలసిందిగా మరి గౌరవ ఎమ్మెల్యే పద్మనాభ దేవేంద్ర రెడ్డి గారి ఆదేశానుసారము ఈరోజు మరి తెలియ జరిగింది. కావున మండలంలో ఉన్నటువంటి నాయ బ్రాహ్మణులు రజకులు మరి అందరూ దరఖాస్తు చేసుకుని దీన్ని లబ్ధి పొందవలసిందిగా కోరుతున్నాం.